హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఈ రోజు వీడియోలో మనం బైనాన్స్ టోకన్ ప్రైస్ చూడొచ్చు నా స్క్రీన్ లో మీరు వన్ నైంటీ టూ డాలర్స్ దగ్గర ఉంది సేమ్ కాయిన్ వన్ మంత్ బ్యాక్ సో వన్ మంత్ బ్యాక్ కూడా కాదు ఫెబ్ స్టార్టింగ్ లో దీని ప్రైస్ ఫార్టీ డాలర్స్ దగ్గర ఉండేది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫోర్ ఎక్స్ ప్రైస్ పంపైంది సో ఎందుకైంది సో దాని మీద డిస్కస్ చేసాం దాంతోపాటు ఈ వీడియోలో మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ గురించి కంప్లీట్ బిగినర్స్ గైడ్ అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసి స్మార్ట్ చైన్ ఏంటి బైనాన్స్ మార్ట్ చైన్ ఏంటి దీనిలో ఎలా ఫస్ట్ మనం వ్యాలెట్ సెటప్ చేసుకొని ఎలా రెడీ చేసుకోవాలి సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలు ఉంటాయి సో బిగినర్ కోసం దెన్ దాని తర్వాత ఈ కమింగ్ డేస్లో ఈ పర్టికులర్ బైనాన్స్ స్మార్ట్ చైన్లో ఈల్ ఫార్మింగ్స్ ఎలా చేయాలి కాంపౌండ్ ఫైనాన్స్ లాగా లోన్స్ ఎలా తీసుకోవాలి అన్ని డీటెయిల్స్ ఈ పర్టికులర్ సిరీస్లో కంప్లీట్ చేద్దాం సో బైనాన్స్ ఈ వీడియోలో మనం బైనాన్స్ మార్ట్ చైన్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ అండ్ వ్యాలెట్ సెటప్ సో అన్ని డీటెయిల్స్ ఈవెన్ మొబైల్ అండ్ డెస్క్టాప్ రెండింటిలో ఎలా సెటప్ చేయాలి అన్నీ డిటైల్స్ వీడియోలో ఉంటాయి సో వీడియో కసం ఇనవ చూడండి సో అంతక ముందుమే నా ఛానల్ ఫస్ట్ మెన్షన్ అయితే ఛానల్ కతంగా సబ్స్క్రైబ్ ఇస్కొండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఫీడ్‌బ్యాక్ మెన్షన్ చేయండి సో లెట్స్ బిగిన్ ది వీడియో గైస్ సో గైస్ ఫస్ట్ థింగ్ బైనన్స్ ప్రైస్ హ్యూజ్ పంప్ జరిగింది సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బైనన్స్ మార్కెట్ ఇన్ ట డిస్కస్ చేద్దాం సో బైనాన్స్ మార్ట్ చైన్ ఇది కూడా ఒక బ్లాక్ చైన్ సో జస్ట్ లైక్ ఈథీరియం సో దీంట్లో బేసిక్గా ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కన్సెన్సెస్ మెకానిజం ఉంటుంది సో ప్రూఫ్ ఆఫ్ స్టేక్ దట్ టు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అథారిటీ కన్సెన్సెస్ పిఓఎస్ఏ సో ఈ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అథారిటీ కన్సెన్సెస్ ఎలా వర్క్ అవుతుందంటే త్రూ వాలిడేటర్ నోట్స్ వర్క్ అవుతుంది సో దీనిలో ఓన్లీ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వాలిడేటర్స్ ఉంటాయి సో దాంట్లో ఎవరైతే బిఎన్బి టోకన్స్ స్టేక్ చేస్తారో వాళ్ళు ఈ బైనాన్స్ మార్ట్ లో ఉన్న ట్రాన్సాక్షన్ ని వాలిడేట్ చేస్తారనమాట ఏవైతే ట్రాన్సాక్షన్ ఫీజ్ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ స్టేకర్స్కి వెళ్తుంది ఆర్ వ్యాలిడేటర్స్కి వెళ్తుంది సో సేమ్ మనం ఇథరియం చైన్తో కంపేర్ చేసుకుంటే ఇథరియం చైన్లో కన్సెన్సెస్ మెకానిజం వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ వర్క్ సో ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటే మనం జీపీయూస్ అవన్నీ పెట్టి మైనింగ్ చేయాల్సి ఉంటుంది సో జీపీయూ మైనింగ్ అవన్నీ చాలా హ్యూజ్ కాస్ట్ ఇన్వాల్వ్ అందుకే దాంట్లో గ్యాస్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ సో కాస్ట్ ఎఫిషియన్స్ ఉండదు సో ఇప్పుడు మీరు నార్మల్గా వెళ్ళి యూనిస్వాప్లో ఏదైనా ఇథిరియం ట్రాన్సాక్షన్ చేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ డాలర్స్ ట్రాన్సాక్షన్ ఫీజ్ కి వెళ్ళిపోతుంది సో హ్యూజ్ గ్యాస్ ప్రైజెస్ ఉన్నాయి ఇతిరియంలో సో అట్లాంటి టైంలో మనకి ఇప్పుడు బైనాన్స్ స్మార్ట్ చైన్ కూడా చాలా డీఫై అప్లికేషన్స్ వస్తున్నాయి సో అందుకు ఇప్పుడు పర్టికులర్ బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన చాలా మంది ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ట్రాన్సాక్షన్ రేట్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ట్రాన్సాక్షన్ స్పీ స్పీడ్ కూడా ఎక్కువ దెన్ దాంతో పాటు ఫైనల్ దీంట్లో మల్టిపుల్ డీఫై అప్లికేషన్స్ కూడా మనకు బైనాన్స్ మార్చెన్ లో వస్తున్నాయి కంపీటింగ్ విత్ ఇథీరియం నెట్వర్క్ సో అది ఫస్ట్ థింగ్ సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఫర్ బైనాన్స్ మార్చెన్ సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ లోకి వెళ్దాం సో ఈ వెబ్సైట్ వచ్చేసి బీఎస్సీ స్కాన్ డాట్ కామ్ సో మనం ఈథీరియం ఏవైతే ట్రాన్సాక్షన్స్ అవన్నీ చెక్ చేయడానికి ఈతర్ స్కాన్ ఎలా యూజ్ చేస్తామో అలాగే మనం ఇందులో బైనాన్స్ స్మార్ట్చెన్ ట్రాన్సాక్షన్ వ్యాలెట్ డీటెయిల్స్ అవన్నిటికీ మనం బీఎస్సి స్కాన్ డాట్ కామ్ యూస్ చేస్తాం సేమ్ లైక్ మనకు ఏదైతే మన వ్యాలెట్ అడ్రస్ ఉందో అది ఇక్కడ పే చేసి మీరు దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఏమన్నా అన్ని చెక్ చేయవచ్చు సో సేమ్ లైక్ మనకి ఇతర స్కాన్ లాగానే వర్క్ అవుతుంది దెన్ వ్యాలెట్ సెటప్కి వెళ్ళే ముందు కొంచెం ఇన్సైట్స్ తీసుకుందాం ఇప్పుడు బైనాన్స్ మార్ట్ చైన్ ఎందుకు ఇంత అవుతుందని సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బైనాన్స్ మార్ట్ చైన్ యూనిక్ అడ్రసెస్ స్టార్ట్ ఇది సో ఇది ఈ పర్టికులర్ సేమ్ డే ఫిఫ్ ఫిఫ్త్ థర్టీన్త్ సో నాట్ ఈవెన్ వీక్ సో వన్ వీక్ బ్యాక్ టోటల్ బైనాన్స్ యాక్టివిటీ చైన్ లో యూనిక్ అడ్రసెస్ వచ్చేసి కౌంట్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ మిలియన్ యూనిక్ అడ్రసెస్ ఉండేవి సో ఇప్పుడు సో కరెంట్ సిచ్యువేషన్ లో విత్ ఇన్ వన్ వీక్ టైమ్ లో ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ మిలియన్ యూనిక్ టోకన్స్ అనేవి క్రియేట్ అయినాయి బైనాన్స్ సో ఇది హ్యూజ్ అచీవ్మెంట్ సో ఇంత షార్ట్ టర్మ్ లో ఫైవ్ టైమ్స్ యూజర్స్ అనేది గ్రో అయ్యారంటే హ్యూజ్ థింగ్ అది సో యూనిక్ అడ్రసెస్ అవి కూడా సో దాట్ టు వన్ గుడ్ థింగ్ సో ఇది ఫస్ట్ థింగ్ దెన్ సెకండ్ అచీవ్మెంట్ చూసుకున్నట్లయితే బైనాన్స్ మార్చెన్ లో డైలీ ట్రాన్సాక్షన్ చార్ట్ కూడా హ్యూజ్ అమౌంట్ లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది సో కమింగ్ లాస్ట్ వన్ మంత్ నుంచి హ్యూజ్ గా ఇంక్రీజ్ అయితే వెళ్తుంది దాంట్లో దెన్ అనదర్ బిగ్ అచీవ్మెంట్ ఏంటంటే టాప్ డీసెంట్లేజ్ ఎక్స్చేంజెస్ లిస్ట్ తీసుకుంటే కాయిన్ గెకో ప్రకారం సో సెకండ్ ప్లేస్ సో సూషీ స్వాప్ ని కూడా క్రాస్ చేసి పాన్కేక్ స్వాప్ వచ్చేసింది సో కేక్ స్వాప్ వచ్చేసి బిఎస్సి చైన్ పైన ఉన్న ఏంఎం ప్రోటోకాల్ జస్ట్ లైక్ మనకి యూనిసాప్ ఎలా ఉందో అలాంటిది ప్రోటోకాల్ అనమాట సో ఇన్ని రోజుల్లో షూషీ స్వాప్ ఉండేది సూషీ స్వాప్ ని లాస్ట్ టూ డేస్ నుంచి క్రాస్ చేస్తుంది సో ఈ రోజు ఏకంగా మోర్ దెన్ డబల్ డబల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాల్యూమ్ లో ఉంది సో షూషీ స్వాప్ వాల్యూమ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ త్రీ డాలర్స్ సుషీ స్వాప్ వాల్యూమ్ అయితే దీన్ని వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మోర్ దెన్ వన్ మోర్ దెన్ వన్ బిలియన్ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది జరిగింది పాన్ కేక్ స్వాప్ సో సూన్ మనం యూనిస్ వ్యాప్ని కూడా క్రాస్ చేసేందుకు వస్తుంది ఇది సో ఇన్ కేస్ యూనిస్వా క్రాస్ చేస్తే పాన్ కేక్ స్వాప్ ప్రైస్ మాత్రం హ్యూజ్ పంపయ్యే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ పాన్కేక్ వ్యాప్ ప్రైజ్ అనేది ట్రాస్టిక్గా గా పంపైంది సో మే బేసిక్ రీజన్ వచ్చేసి ఇదే దాంట్లో చాలామంది యూజర్స్ ఆ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ బీఎస్సీలోకి ఎంటర్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ వ్యాలెట్స్ యూజ్ చేస్తున్నారు దెన్ ఇప్పుడు షూషీ స్వాప్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ వాల్యూమ్ తో దీని మార్కెట్ వచ్చేసి టూ బిలియన్ డాలర్స్ దగ్గర ఉంది బట్ పాన్ కేక్ ఇంకా వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ దగ్గరే ఉంది సో నాకు తెలిసి ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ప్యాన్ కేక్ స్వాప్ ప్రైస్ ఈ పర్టికులర్ ట్వెల్వ్ డాలర్స్ నుంచి ఇంకా డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఈజీగా ఉంది ఎందుకంటే ట్రేడింగ్ వాల్యూమ్ టు షూషీ స్వాప్ డబల్ ఉంది ఈవెన్ వన్ నుంచి కన్నా ఎక్కువ ఉంది సో హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది పాన్కేక్ స్వాప్ ప్రైస్ పంపేందుకు సో అది ఫస్ట్ దెన్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ పర్టికులర్ బైనా స్మార్ట్ చైన్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను సో ఫస్ట్ థింగ్ మనం ఇథిరియం చైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా మెటామాస్క్లో యూనిస్వా ఏమన్నా చేయాలన్నా మనం మెటామాస్క్ యూజ్ చేస్తాం సో మెటామాస్క్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుకుంటే మెటామాస్క్ ఫుల్ డెమో పైన ఐకన్ ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి వన్స్ అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సేమ్ మెటామాస్క్లోనే బైనాన్స్ స్మార్ట్ చైన్ ని కూడా కనెక్ట్ చేసుకొని ఇదే వాలెట్ అడ్రస్ ని మీరు బైనాన్స్ మార్ట్సైన్ లో కూడా యూజ్ చేయొచ్చు సో అది ఎలా కన్ఫియర్ చేయాలి ఇప్పుడు మీకు విత్ లైవ్ డెమో చూపిస్తాను దాని తర్వాత మొబైల్ యూజర్స్ దీన్ని ఈ పర్టికులర్ బిఎస్సీ ప్లాట్ఫామ్స్ లో ఎలా యూజ్ చేయాలో చెప్తాను సో ఇప్పుడు మీరు వీడియో చూసి వ్యాలెట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి కమింగ్ డేస్ లో చాలా డీ వెరీ గుడ్ ఈ ఫార్మింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలా చేయాలి విత్ లైవ్ డెమో చూపిస్తానని అన్ని సో ఖచ్చితంగా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి సో ఫస్ట్ థింగ్ వ్యాలెట్ సెటప్ కి సింపుల్ థింగ్ సో మీకు ఈ పర్టికులర్ వెబ్సైట్ లో వెళ్ళాల్సి ఉంటుంది మెటామాస్ లో మనం కొత్త చైన్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది సో సింపుల్ థింగ్ సో ఈ డీటెయిల్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను వెళ్ళి చెక్ చేయండి సో ఫస్ట్ థింగ్ మీరు మెటామాస్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ కండిషన్స్ ఏవైతే ఉన్న నెట్వర్క్ నేను అవన్నీ కాన్ఫిగర్ చేయాలి మెటమాస్ లో పైన మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈథీరియం నెట్వర్క్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి దీంట్లో మీరు ఇక్కడ కింద కస్టమ్ ఆర్పీసీ అనేది ఉంటుంది సో అది క్లిక్ చేస్తే మీరు కొత్త కస్టమ్ నెట్వర్క్ ని ఇందులో యాడ్ చేయొచ్చు అనమాట సో కస్టమర్ ఆర్పీసీ క్లిక్ చేస్తే మీకు ఈ మల్టిపుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నెట్వర్క్ నేమ్ వచ్చేసి మీరు ఏదైతే ఉందో బైనాన్స్ స్మార్ట్ చైన్ అని ఇవ్వచ్చు స్మార్ట్ చైన్ అని కూడా ఇవ్వచ్చు నో ఇష్యూస్ దాని తర్వాత నెట్వర్క్ ఆర్పీసీ యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది డిస్క్రిప్షన్ లో పెడతాను అది కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి దెన్ చైన్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ ఏమైతే నేను డిస్క్రిప్షన్ లో పెడతానో వెళ్ళి అందులో పేస్ట్ చేయండి సో కావాలంటే మీకు ఆర్టికల్ కూడా పేస్ట్ చేస్తాను వెళ్ళి ఆర్టికల్ కూడా చెక్ చేస్తాను సో వన్స్ మీరు డీటెయిల్స్ అని సెట్ చేసి సేవ్ కొట్టగానే మీకు బైనాన్స్ చైన్ నెట్వర్క్ అనేది మీ నెట్వర్క్స్ లోకి మెటామాస్ లో యాడ్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు బైనాన్స్ స్మార్ట్ చైన్ యాడ్ అయిపోయింది అండ్ బైనాన్స్ మార్ట్ చైన్ సెలెక్ట్ అయి ఉంది సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నెట్వర్క్స్ నుంచి బ్యాక్ వచ్చేసి క్లోజ్ చేస్తా అనేది సో ఇప్పుడు మీకు మీ వ్యాలెట్ చూడొచ్చు ఇక్కడ డెమో వచ్చేసి పైన బైనాన్స్ మార్ట్ చైన్ లోడ్ అయిపోయింది సో ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్ కూడా ఇన్ని రోజులు ఈహెచ్ అని చూపించేది ఇప్పుడు మనకు బిఎన్బి అని చూపిస్తుంది సో మీరు కావాలంటే ఎప్పుడైనా సరే పైన డ్రాప్ డౌన్ క్లిక్ చేసుకొని మీరు ఇతిరేయం నెట్వర్క్ కానీ స్విచ్ అవ్వచ్చు బైనాన్స్ మార్చయిన్ కానీ స్విచ్ అవచ్చు ఎనీ టైం మీరు బోధ నెట్వర్క్స్ స్విచ్ అవ్వచ్చు బట్ బోధ నెట్వర్క్స్ లో వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి సేమ్ ఉంటుంది అనమాట సో వాలెట్ అడ్రస్ సేమ్ ఉంటుంది అదే దానిలో మీరు బైనాన్స్ బీఎస్సీ టోకన్స్ పంపిస్తే బీఎస్సీ వాలెట్ లోకి వచ్చి పడితే ఇతిరేయం టోకెన్ సెండ్ చేస్తే ఇతిరం నెట్వర్క్ లోకి వెళ్ళి పడతాయి అనమాట సో సింపుల్ థింగ్ వెరీ సింపుల్ సో ఇప్పుడు మనం మెటామాస్ కాన్ఫిగరేషన్ అనేది సింపుల్ గా చేసేసాం సో ఇక్కడ మీరు డెమో అని ఉంది కదా నేను నేమ్ పెట్టుకున్నాను సో ఆ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని దాని దాంట్లో మనం డిపాజిట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇప్పుడు మనం వ్యాలెట్ ని సింపుల్గా కాన్ఫిగరేషన్ చేసుకున్నాం సో సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏమన్నా ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర బీఎన్బీ టోకన్స్ ఉండాలి సో బీఎస్సీ చైన్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా గ్యాస్ ఫీజ్ వచ్చేసి బీఎన్బీ టోకన్స్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట సేమ్ లైక్ ఈథీరియం నెట్వర్క్లో ఈథీరియంతో ఎలా పే చేస్తాము బైనాన్స్ స్మార్ట్ చైన్లో బైనాన్స్ తో చేస్తాం సో వన్స్ ఫస్ట్ డిపాజిట్ చేయడానికి బైనాన్స్ అకౌంట్ ఉండాలి లో మీ దగ్గర కొన్ని బీఎన్బి టోకన్స్ ఉండాలి సో బైనాన్స్ అకౌంట్ లేకుంటే నా రెఫరెన్స్ కింద డిస్ప్లే ఉంటుంది వెళ్ళి క్రియేట్ చేసుకోండి సో లో బిఎన్బి సెలెక్ట్ చేసుకొని నేను డెమో కోసం కొన్ని టోకన్స్ ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో రిసిపీ అండ్ అడ్రస్ దగ్గర మీరు మీ మెటామాస్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో దానిపైన క్లిక్ చేసే వాలెడ్ అడ్రస్ కాపీ అవుతుంది సో అది తీసుకొచ్చి ఇందులో పేస్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి బిఎంబి అండ్ బిఎస్సి సో మీరు ఇక్కడ బీఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి బెబ్ ట్వంటీ బైనాన్స్ స్మార్ట్ చైన్ సో బెబ్ టూ కాదు బెబ్ టూ డిఫరెంట్ చైన్ సో బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వ్యాలెట్ అంతా కరెక్ట్ ఉందో చెక్ చేసుకొని బీఎస్సీ చైన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి సో వన్స్ ఈ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ టైం యూజర్స్ కి కొంచెం బేసిక్ క్విజ్ వస్తుంది కొంచెం చదివి ఆ క్వీజ్ ఫినిష్ చేయండి బైనన్స్ మార్చేయండి అండర్స్టాండ్ చేసుకున్నారా లేదని జస్ట్ టెస్ట్ అంతే దాని తర్వాత మీకు ఇక్కడ ఎంతైతే బిఎన్బి సెండ్ చేయాలనుకున్నారో వాలెట్ కి అంత సెండ్ చేయొచ్చు విత్డ్రావల్ ఫీజ్ వచ్చేసి చాలా 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 తక్కువ ఓన్లీ జీరో పాయింట్ జీరో జీరో టూ బీఎన్బి టోకన్స్ యాజ్ ఏ విత్డ్రావల్ ఫీజ్ పడుతుంది చాలా తక్కువ లెస్ దాన్ హాఫ్ డాలర్ సో వన్స్ ఈ డీటెయిల్స్ క్లిక్ చే ఓకే అనే మీరు సబ్మిట్ క్లిక్ చేయండి సో వన్స్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీస్ వస్తాయి ఓటీపీస్ మీరు ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేయాలన్నమాట సో వన్స్ ఇది సబ్మిట్ చేయగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీ ట్రాన్సాక్షన్ విత్డ్రావల్ సక్సెస్ అయిపోతుంది అండ్ మీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ లో సెవెన్ పాయింట్ టూ నైన్ బెన్ మీ టోకన్స్ ఏవైతున్నా విడ్డ్రా చేశాను ఈ వ్యాలెట్ కి సో ఇక్కడ మీరు బ్యాలెన్స్ చూడొచ్చు జీరో చూపిస్తుంది సేమ్ టైం మీరు ఎక్స్ప్లోరర్ లో చూడాలనుకుంటే ఈ త్రీ డాట్స్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి వ్యూ ఆన్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేయగానే మీకు ఇతర స్కాన్ లాగా ఇందులో బీఎస్స స్కాన్ లో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు నా వాలెట్లో ఈ ట్రాన్సాక్షన్స్ లేవు సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు నా ట్రాన్సాక్షన్ ఏదైతుందో అది సక్సెస్ఫుల్ అని చూపించింది ఇక్కడ బీఎస్సీ స్కాన్ లో విచ్ ఇస్ సెవెన్ పాయింట్ టూ నైన్ బిఎన్బి టోకన్ సో ఇప్పుడు నా మెటమాస్క్ ఓపెన్ చేసి చూపిస్తాను సో నా మెటమాస్ లో సక్సెస్ఫుల్ గా సెవెన్ పాయింట్ టూ నైన్ బిఎన్బి టోకెన్స్ టోకన్స్ ఏవైతున్నాయో అవి యాడ్ అయిపోయాయి సో వీఆర్ ఆల్ గుడ్ టు గో సో సింపుల్ థింగ్ సో మనం వ్యాలెట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం బైనాన్స్ మార్చేయర్ యాడ్ చేసి దాంట్లో బీఎన్బీ టోకన్స్ ని డిపాజిట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఈ టోకన్స్ యూజ్ చేసి మనం ఎనీ డి ఫైవ్ అప్లికేషన్ బైనాన్స్ మార్చేన్ లో వెళ్లి ట్రాన్సాక్షన్ స్వాబ్స్ ఈల్డ్ ఫార్మింగ్ లోన్స్ ఇవన్నీ చేయొచ్చు అనమాట సో అవన్నీ నేను కమింగ్ డేస్లో లో డీటెయిల్ డెమో వీడియోస్ చూపిస్తాను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆనువల్ ఏపీఎస్తో ఉన్నాయి సో అవన్నీ మీకు నెక్స్ట్ కమింగ్ డేస్లో త్వరగానే వీడియో చేస్తాను అనమాట సో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ డెస్క్ టాప్ వర్షన్ యూజర్స్ కోసం చేసిన డెమో సో ఇప్పుడు మనం మొబైల్ యూజర్స్ కూడా ఉంటారు చాలా మంది మొబైల్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఎక్కువ యూజ్ చేస్తారు సో మొబైల్ యూజర్స్ కి టూ ప్లాట్ఫామ్స్ రికమెండ్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ట్రస్ట్ వ్యాప్ ఇంకోటి వచ్చేసి సేఫ్ పాల్ సో ఈ రెండు వ్యాలెట్స్ లో మీరు వాడొచ్చు సేఫ్ పాల్ కొంచెం అడ్వాన్స్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంటర్ఫేస్ కలర్ఫుల్ గా సో ఏదైనా వాడండి నో ఇష్యూ సో ట్రస్ట్ వ్యాప్ లో వెళ్తుంటే మీరు ఇందులో బిఎన్బి ఒకటి స్మార్ట్ చైన్ ఒకటి రెండు ఉంటాయి సో స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో డిపాజిట్ చేయాలి సో బిఎన్బి సెలెక్ట్ చేసుకుంటే అది బెప్ టూ బెప్ టూ చైన్ అది డిఫరెంట్ చైన్ సో ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు విడ్డ్రా చేసుకుంటే స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకొని నా బిఎంబీ టోకన్స్ ఏమన్నా ఇందులో విడ్డ్రా చేసుకొని ఇందులో స్వాప్స్ అనేది చేయొచ్చు సేమే నేను ఇందాక ఎలా చూశాను అలా స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకొని ఆ వ్యాలెట్కి కి మీరు ఫైనాన్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట సో వన్స్ ఇందులో ట్రాన్సాక్షన్ రాగానే కింద యాప్స్ అనే ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయగానే అన్ని డి యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇందులో యాక్సెస్ చేయొచ్చు సో ఈవెన్ బైనాన్స్ మార్ట్ చైన్ కూడా ఉంటాయి సో పాన్ కేక్స్ స్వాప్ ఇక్కడ చూడొచ్చు సో దానిపైన క్లిక్ చేస్తే పాన్ కేక్స్ స్వాప్ ఓపెన్ అవుతుంది అండ్ పైన కనెక్ట్ ఆప్షన్ చూపిస్తుంది ఇంకొంచెం పైన ఇక్కడ మన బైనా స్మాట్చైన్ ఐకాన్ అనేది చూపిస్తుంది ఇన్ కేస్ ఇతిరం డి యాప్ అయితే ఈతియం ఐకాన్ ఉంటుంది అనమాట సో కనెక్ట్ క్లిక్ చేసి మీరు మెటామా సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ మెటా సెలెక్ట్ చేసుకుని మీ వాలెట్ ఏదైతే అది కనెక్ట్ అయిపోతుంది సో ఇందులో మీరు ఎక్స్చేంజ్ లిక్విడి స్వాప్ ఇవన్నీ చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో పాన్ కేక్ స్వాప్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో చూపిస్తాను స్పా ఎలా చేయాలి లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి సో ఖచ్చితంగా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి సో నెక్స్ట్ థింగ్ ఇన్ కేస్ మీరు ఫ్యాప్ లేకుంటే సేఫ్ పాల్ వాలెట్ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే సేఫ్ పాల్ కూడా సేమ్ థింగ్ సేఫ్ పాల్కి వచ్చేసి బిఎన్బి బెప్ ట్వంటీ ఉంది కదా అది క్లిక్ చేసుకొని ఇందులో మీరు వ్యాలెట్ కి బిఎన్బి టోకెన్స్ డిపాజిట్ చేసుకోవచ్చు దాని తర్వాత వన్స్ డిపాజిట్ చేయగానే ఇక్కడ మీరు డి యాప్స్ లో కింద ఇందులో ఏవైతే యాప్స్ ఉన్నాయో అన్నింటిలో యాక్సెస్ చేయొచ్చు సో సేమ్ వే పాన్ కేక్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ పైన కనెక్ట్ బటన్ క్లిక్ చేసి మెటమాస్ సెలెక్ట్ చేసుకొని మీ వ్యాలెట్ కనెక్ట్ అయిపోతుంది దెన్ ఈజీగా మీరు ఇందులో ఎక్స్చేంజ్ వ్యాప్స్ లిక్విడిటీ అన్నీ చేయొచ్చు అనమాట సో సేమ్ లైక్ డెస్క్టాప్ ఇవన్నీ మనం ఇందులో బ్రౌజర్ డీ యాప్లో లో చేస్తామన్నమాట సో అది గైస్ ఈ రోజు వీడియో అబౌట్ బైనాన్స్ స్మార్ట్ చైన్ బేసిక్ గైడ్ సో ఈ రోజు వీడియోలో మనం వాలెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మొబైల్స్ అండ్ డెక్స్టాప్ లో డిస్కస్ చేసాం అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ డిస్కస్ చేసాం సో కమింగ్ డేస్ లో ఈ వీక్ లో నేను ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను పాన్కేక్ యాప్ గురించి డెమో ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాంట్లో ఈ ఫార్మింగ్స్ ఎలా చేయాలి ఎలా హ్యూజ్ రిటర్న్స్ ఎం చేయాలి అన్ని డీటెయిల్స్ వీడియోస్ చేశాను సో ఖచ్చితంగా అందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వాలెట్స్ అన్ని సెటప్ చేసుకొని వాలెట్స్ లోడ్ చేసి రెడీగా ఉండండి సో నెక్స్ట్ వీక్ ఫుల్ ఈ బైనాన్స్ మార్ట్ చేయిన్ మనం టూటోరియల్స్ తీసుకొస్తాం సో అది గైసి రోజు వీడియో ఆల్ అబౌట్ బైనాన్స్ మార్ట్ చేయిన్ సో ఈ వీడియో మీకు కొంచెం మన హెల్ప్ఫుల్ అనిపించినా కొత్తగా అనిపించినా ఛానల్ ఫస్ట్ మన ఛానల్ కథతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇంకా మన డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్స్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్